వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రధానమైనటువంటి రోడ్లలో దాదాపు 6.5 కిలోమీటర్ల పొడవున 7,000 నుంచి 10,000 మంది వరకు వివిధ పార్టీలు, వివిధ సంఘాలు అన్నీ కలిపి ఎన్ఆర్సీకి, ఎన్పిఆర్కు, సిసిఏకు వ్యతిరేకంగా, సిఏకు వ్యతిరేకంగా జేఏసీ తరఫున, పొలిటికల్ జేఏసీ తరఫున మానవహారాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి జేఏసీలో తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి అన్ని సంస్థలు, సంఘాలు, విభాగాలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, మైనార్టీలు, సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, మరి రైతులు కానీ అందరూ కూడా అన్ని రకాల వృత్తులు చేసేటువంటి వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు, మరి దళితులు, బలహీన వర్గాల, ఇది అందరి సమస్య. ఎందుకంటే ఇది ఒక మత వివక్షతో కూడుకున్నటువంటి రాజకీయము, మత వివక్షతో కూడుకున్నటువంటి పార్లమెంటు చట్టాలు కాబట్టి ఇది ఈరోజు ఒక మతం పైన వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు రేపు రాబోయేటువంటి కాలంలో, భవిష్యత్తులో వేరే పార్టీలు, వేరే ప్రభుత్వాలు వచ్చి మరొక మతం పైన కూడా ఈ విధమైనటువంటి వివక్షత పూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి ఒక మతాన్ని అణచివేసేటువంటి, ఆ మతం యొక్క విశ్వాసాలను కానీ ఆ మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను, ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఇటువంటి చట్టాలు ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో సెక్యులర్ రాజ్యాంగ నిజాలు ఉంది కాబట్టి ఇది మతాలకు సంబంధం లేనటువంటి, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి ఒక లౌకిక రాజ్యాంగ వ్యవస్థ ఉంది కాబట్టి దానికి భంగం కలిగే విధంగా, మైనార్టీల మనోభావాలను, భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈ పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఆర్ కానీ, సిఏఏ వంటి చట్టాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా, విదేశాల్లో కూడా భారతదేశం పట్ల ఒక చులకన భావం, ఒక వ్యతిరేక భావం కూడా రావడం జరుగుతూ ఉంది. ఇంత విశాలమైనటువంటి పెద్ద దేశంలో ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, ఈ యొక్క మత ద్వేషాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి 25వ తేదీ జరగబోయేటువంటి మానవహారం ప్రొద్దుటూరులో, ముఖ్యంగా ఇక్కడ వంటం కూడా దగ్గర నుంచి గాంధీ రోడ్డు, జమరవాడ రోడ్డు, శివాలయం రోడ్డు, మైలుకూరు రోడ్డు, ఇంకా ఈ పక్క పప్పుల బజారు, బంగారగడ్డ బజార్లు తిరిగి వంటం దగ్గరికి వచ్చే విధంగా మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఎందుకంటే మానవహారం ఏదో ఒక పట్టణంలో కూడా దగ్గర జరుగుతాయి, కానీ పట్టణం అంతా 6.5 కిలోమీటర్లు మానవహారం జరగడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇది ఒక ప్రొద్దుటూరులో ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతం చేసేదానికి అందరూ కూడా పాల్గొనాల్సిందిగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వేరు, వారు అమలుపరుస్తున్న విధానాలు వేరు.
ఈరోజు నోట్ల రద్దు అని చెప్పినారు, ఆ రోజు నల్లధనాన్ని బయటకు తీస్తామన్నారు, ప్రతి ఒక్క పేదవారికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు మన భారతదేశంలో ఇస్తామని చెప్పినారు, సబ్కా వికాస్ అన్నారు, అందరికీ చదువు అన్నారు, అందరి ఆరోగ్యం అన్నారు. ఈరోజు భారతదేశాన్ని ముక్కలు చేసే విధంగా అంబేద్కర్ బాబాసాహెబ్ గారు ప్రవేశపెట్టిన మన రాజ్యాంగాన్ని తూర్పు పోసే విధంగా ఈరోజు అమిత్ షా గారు, మోడీ గారు చేస్తున్న చట్టాలను చూస్తూ ఉంటే భారతదేశమే కాకుండా యావత్తు ప్రపంచమంతా ముక్కున ఏరేసుకుంటున్నాయి. భారతదేశంలో జరిగే ప్రతి విషయానికి మనకు తీరని అన్యాయం జరిగే విధంగా పొద్దు భారతదేశంలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో జరిగే చట్టాల వల్ల మనకు వచ్చే ఆదాయం కానీ మనకు వచ్చే బయట దేశం నుంచి వచ్చే ప్రతి దాని మీద ఆంక్షలు విధించే విధంగా చట్టాలు తయారవుతూ ఉన్నాయి. కాబట్టి యావత్తు భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. షాహీన్ బాగ్ పెడుతూ 2 నెలల నుంచి నిరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ రిలే నిరాదీక్షలు, బంధులు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అయినా మన నాయకులకు కనువింపు జరగడం లేదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వము దీనికి వ్యతిరేకంగా బిల్లు తయారు చేసి మీరు పంపించండి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. కోరుకున్నప్పటికీ ఆ చర్యల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటాం లేదు. పక్క రాష్ట్రము తెలంగాణ చంద్రశేఖరరావు గారు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ బిల్లు ప్రవేశపెట్టి బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కేరళలో జరిగింది, బెంగాల్లో జరిగింది, బాంబేలో జరిగింది, బీహార్లో జరిగింది. మన రాష్ట్రంలో ఎంతో నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలను విస్తరించి ఆయన మరి సీఏకు సపోర్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఉత్తకట్టంతో రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి వాళ్ళు చేసే చర్యలను మానుకునే విధంగా మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికల ద్వారా, మరీ పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలను కనువింపు చేసి ఈ చట్టాల, ఈ నల్ల చట్టాల గురించి ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజ్యాంగం కులమతాలకు అతీతమైంది. దాదాపుగా రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించిన గత 70 సంవత్సరాల నుంచి కూడా ఏనాడే కానీ మనకు లౌకికవాదానికి విఘాతం కలగకుండా రాజ్యాంగాన్ని వచ్చిన పార్టీలు కానీ వివిధ రకాల ప్రభుత్వాలు కానీ అందరూ కూడా పరిరక్షిస్తూ వచ్చారు. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము సిఏఏ, ఎన్ఆర్ఐ, ఎన్పిఆర్ లాంటి చట్టాలను తెచ్చి పౌరులను, దేశ ప్రజలను, దేశ పౌరులను మతం అనే పేరుతో వేరు చేయాలని ప్రయత్నం చేస్తాను. దీన్ని ఏమాత్రం సహించబోము. రాజ్యాంగాన్ని తిరిగి నిలబెడతాము. మేమందరం కూడా తెలిసిన లౌకికవాదులందరూ కూడా ఈ చర్యను ముక్తఖండంతో ఖండిస్తూ రేపు అనగా 25వ తేదీ ఉదయం పొద్దుటూరు పట్టణంలో జరగబో మానవహారానికి అన్ని మతాలు, అన్ని కులాలు ప్రజలు హాజరు కావాలని, కుల మతాలతో సంబంధం లేకుండా భారతదేశ పౌరులు తమ పౌరసత్వాన్ని కాపాడుకోవాలంటే, తమకు అన్ని హక్కులు రావాలంటే, ఏ వ్యక్తి కూడా హక్కులను పోగొట్టుకోకూడదనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చట్టాలను కానీ, ఇటువంటి శాసనాలను కానీ, ఇటువంటి ప్రభుత్వ విధానాలను కానీ వ్యతిరేకిస్తాము. కోర్టులుండ ఇంతవరకు 70 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కోర్టులు కానీ, న్యాయస్థానాలు కానీ, అదేవిధంగా ఏ పార్టీ కానీ, ఏ అధికారమైనటువంటి ఏ పార్టీ కానీ ప్రవర్తించిన పరిస్థితులు లేవు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని ఖండిస్తూ, బీజేపీ ప్రభుత్వం చేసిన ఖండిస్తూ మేమందరం కూడా మానవ వారానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.